సర్వ జగత్తు ఓంకారమయమే. ఓం నమశివాయ సిద్ధన్నమః అంటూ అక్షాభ్యాసం చేశాం, ఓనమాలు దిద్దుకున్నాం. తెల్లారు లేస్తే ఓంకారంతో మంత్రాలు జపిస్తున్నాం, ధ్యాన సాధన చేస్తున్నాం. అసలేమిటి ఈ ఓం? ఈ అనంతమైన సృష్టికి, జ్ఞానానికి అది ఓంకారమేనా? ఎలా? ఓంకారమే వేదం, సర్వం అంటోంది మన శాస్త్రం. ఆదిలో ఒక మాట ఉంది, అదే భగవంతుడు అంటోంది బైబుల్. ఓంకారాన్ని ఎరుగనివాడు బ్రహ్మను తెలుసుకోలేడు అంటుంది గీత. ధ్వనుల్లో నేను ఓంకారాన్ని అంటాడు గీతలో శ్రీకృష్ణుడు. ఓంకారం అనేది ఓ శబ్దరూపం. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన జీవుడు బయటకు రాగానే వినిపించే ఏడుపు కూడా శబ్దమే, దానికి అర్థం లేదు. ఆ బిడ్డకు ఆ శక్తి రాగానే అమ్మ అనే ఓ అర్థవంతమైన పదాన్ని పలుకుతుంది. జీవుడు అనే సూక్ష్మ సృష్టికే ఇంత శక్తి ఉన్నప్పుడు అనంతమైన ఈ సృష్టికి ఇంకెంత శక్తి ఉండాలి? జీవుడు, దేవుడు అనే పదాలు ఈ సృష్టికి సూక్ష్మ స్థూల రూపాలే. ఈ రూపాల్లో అంతర్లీనంగా ఉన్న శబ్దమే ఓం. అందరూ అనుకునేట్టుగా ఇది పదం కాదు, ఓం శబ్దం. ఆ శబ్దంలోనే అనంతమైన జ్ఞాన భండాగారం ఉంది. ఓంకారమే వేదం, సర్వం అన్నారు. కాబట్టే మనం అక్షరాభ్యాసాన్ని ఓంకారంతో ప్రారంభించటం ఆనవాయితీగా మారింది. అక్షరము అంటే క్షరం కానిది, క్షరం అంటే నశించటం. అక్షరం అంటే నశించినది అనే కథ అర్థం. వేదమంత్రాల్లోని అక్షరాలు శబ్దాలు మాత్రమే కావు, అవి శక్తి బీజాలు. బీజాక్షరం అంటే మూలమంత్రం. ఆ మూలమంత్రమే ఓం క్షర సర్వాణి భూతాని కూటోష్టోక్షర ఉచ్యతే అనే గీతలో శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించాడు. ఈ చరాచర జగత్తంతా క్షరమేనని, ఆత్మ మాత్రమే అక్షరమని దీని భావం. వేదాలను శృతులు అన్నారు. శృతం అంటే వినిపించటం. మన మహర్షులు తమ సాధనతో ఈ సృష్టిలోని ఓంకార నాదాన్ని విని ఆ జ్ఞానాన్ని నాలుగు వేదాలుగా మనకు అందించారు. ఈ వేదసారమంతా ఒక్క ఓంలోనే ఉంది. ఈ సృష్టికి ముందు బ్రహ్మదేవుని కంఠం నుంచి వెలువడిన శబ్దమే ఓంకారం అంటోంది శాస్త్రం. అందుకే వేదాలను నేర్చుకునేటప్పుడు కూడా ముందుగా ఓంకారాన్నే ఉచ్చరిస్తారు. ఈ అనంతమైన సృష్టికి ఆది మధ్యాంతరాలు లేవు. ఓంకార నాదం నుంచే ఈ సకల చరాచర జగత్తు ఏర్పడిందని వేదాలు పేర్కొంటున్నాయి. అందువల్ల ఓంకారమే ఈ సృష్టికి ఆదిగా భావించాలి. విద్, వేదం, విద్య. విద్య అనే ధాతువు నుంచి ఏర్పడిన పదమే వేదం. విద్య అంటే జ్ఞానం. వేదమన్న, విద్య అన్న జ్ఞానమే. ఆ జ్ఞానము ఆ పరబ్రహ్మే. అందుకే ఆయన అక్షరుడు అంటే నశించనివాడు. అక్షరాభ్యాసం అంటే నశించని ఆ జ్ఞానాన్ని అభ్యసించటమే. అనంతమైన జ్ఞానానికి ఆది మధ్యాంతాలు లేవు. ఆ అనంతంలోకి పయనించాలంటే ఓ మూలమంటూ ఉండాలి. ఆ మూలమే ఓంకారనాదమైంది. సృష్టికర్త అయిన నారాయణ్ణి తలుచుకునేటప్పుడు ఓం నారాయణాయ అంటుంటాం. శివపంచాక్షరి మంత్రానికి, గాయత్రి మంత్రానికి, మరే మంత్రానికైనా ఆదిలో ఓం ఉంటుంది. ఓం ఏకాక్షరం, అనేకాక్షరము. ఇందులోనే అద్వైతం, ద్వైతం, ఏకత్వం, భిన్నత్వం లాంటివి ఉన్నాయి. శాఖలు వేరైనా చెట్టు ఒకటేనన్న విషయం గుర్తుంచుకోవాలి. ఓం అనేది నాలుగు పదాల అక్షరం, అంటే
నాలుగు వేదాల్లో ఏ అర్థం ఉందో ఓంకారంలోనూ అదే అర్థం ఉంది. ఇది ఆ ఊ మాకారాల సమ్మిళితం. అకారానికి అధిదేవత బ్రహ్మ. ఇక్కడి నుంచే ఋగ్వేదం ఆవిర్భవించింది. రెండోదైన ఉకారానికి అధిదేవత విష్ణుమూర్తి. దీని నుంచి యజుర్వేదం పుట్టింది. మూడోది మకారం. దీనికి అధిదేవత శివుడు. ఇక్కడ నుంచి సామవేదం ఉద్భవించింది. ఆ ఊ మాలకు చివర అతి సూక్ష్మమైన అర్థం మాత్రం కూడా ఉంది. ఇది నాదస్వరూపం. ఇదే పరమేశ్వర స్థానం. ఇక్కడి నుంచి అథర్వణ వేదం ఆవిర్భవించింది. ఇంతటి మహత్తరమైన ఓం అనే తారక మంత్రాన్ని పట్టుకుంటే చాలు, పరమపదానికి తీసుకువెళుతుంది. జాగృత, స్వప్న, సుషుప్తి, తురీయం అనే నాలుగు స్థితులు ఓంకారానికి సంబంధించినవే. అక్షరం పరబ్రహ్మం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ లాంటి మాటల్ని ఓంకార వైశిష్టాన్ని చాటుతున్నాయి. అందుకే మన అక్షరాభ్యాసము ఆ పరమాత్మను తెలుసుకునేలా ఉండాలి. అంటే మనకు కావలసింది బ్రహ్మవిద్య, అంటే బ్రహ్మజ్ఞానం అన్నమాట. ఆది నుంచి అనంతానికి జనన మరణాలనేవి ఒక చక్రం. పునరపి జననం, పునరపి మరణం అన్నారు. అందుకే జీవి ఈ భూమి మీదకు వస్తేనే కానీ అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోలేడు. ఈ అనంత తత్వాన్ని తెలుసుకోవటానికి సాధన చెయ్యాలి. అలా చేయలేక మాయలో చిక్కుకొని వచ్చిన పని మర్చిపోతున్నాడు. అనంతమైన జ్ఞానం ఆ పరబ్రహ్మకే తెలుసు. ఆ జ్ఞానం తెలిసిన వాణ్ణి బ్రహ్మజ్ఞాని అంటారు. నిజమైన సాధకుల అంతరంగంలో ఓంకారం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. జ్ఞానం అనేక రకాలు. ఖగోళానికి సంబంధించిన జ్ఞానం ఖగోళ జ్ఞానం, సంగీతానికి సంబంధించిన జ్ఞానం సంగీత జ్ఞానం, కాలానికి సంబంధించిన జ్ఞానం కాలజ్ఞానం, ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఆత్మజ్ఞానం. దీన్నే బ్రహ్మజ్ఞానము అంటారు. సరిగమ పదని అనే సప్తస్వరాల నుంచి సంగీతం పుట్టింది. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండే ఏడు చక్రాలను చైతన్యవంతం చేయటం ద్వారా బ్రహ్మజ్ఞానం పుట్టింది. సృష్టి స్థితి లయలకు కర్త, కర్మ, క్రియ ఆ పరబ్రహ్మే. ఆయన ఓంకారంలో మమేకమై ఉండటమే యోగం. అందుకే దీన్ని క్రియాయోగమని కూడా అన్నారు. ఈ క్రియాయోగంతోనే సమస్త జ్ఞానాన్ని మహర్షులు మనకు అందించారు. త్రికాలజ్ఞతను సాధించిన యోగులంటే వీరే. కాలానికి సంబంధించిన జ్ఞానంతోనే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు కాలజ్ఞానం బోధించారు. నిశ్చలమైన ఛాన్నానికి ఓంకారం తప్ప మరే మంత్రము ఉపయోగపడదు. మరణ సమయంలో ఓంకారాన్ని ఉచ్చరించి దేహాన్ని విడిచేవారు ఆ బ్రహ్మనే పొందుతారని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.